నమస్తే వెల్కమ్ కలియుగ వైకుంఠం తిరుపల తిరుపతి దేవస్థానం పేద భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది పేద దంపతులు వివాహాలు చేసుకుంటే వారికి గతంలో ఉన్న ఒక గ్రాముకు బదులు రెండు గ్రాముల బంగారం తాలిబొట్టు ఇస్తున్నట్టు తీపి కబురు చెప్పింది అయితే ఎప్పుడిస్తారు ఎవరికిస్తారు దీన్ని దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి అన్నింటికి క్లారిటీ ఇచ్చింది టీటీడీ సనాతన హైందవ ధర్మ ప్రచారాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదవ తేదీన కళ్యాణ సామూహిక వివాహాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది ఈ కళ్యాణ వివాహం చేసుకోవడానికి ఆసక్తిగల పేద అవివాహితులైన యువతి యువకుల నుంచి టీటీడీ దరఖాస్తులను ఆహ్వానించింది టీటీడీ గతంలో పెద్ద ఎత్తున కళ్యాణమస్తు సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహించింది పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణ వస్తు కార్యక్రమాన్ని టీటీడీ పునఃప్రంభించింది ఇందులో భాగంగా లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ తాలిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్టు తెలిపింది పేద హిందువులు శ్రీవారి సమక్షంలో వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పించింది టీటీడీ రెండు వేల ఏడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కళ్యాణ వస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ కార్యక్రమంలో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు ఈ కళ్యాణమస్తులో పెళ్లి చేసుకున్న జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వధూవరులకు నూతన వస్త్రాలు బంగారు తాలుబొట్టు ఇవ్వడంతో పాటు వారికి బంధువులకు యాభై మందికి ఉచిత భోజనాలు పెట్టేవారు నుంచి వరకు ఏటా రెండు విడతల్లో కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది ఆ తర్వాత కాలంలో ఆర్థిక భారం పెరగడం సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు తాజాగా వైవి సుబ్బారెడ్డి ఆలయ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక టిటిడి ట్రస్ట్ బోర్డు ఈ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభించాలని తీర్మానించింది దీనికి సంబంధించిన విధి విధానాలను టీటీడీ ప్రకటించింది కళ్యాణ వస్తులో పాల్గొనాలి అనుకున్న పేద జంటలు ఏం చేయాలి అన్న దానిపై వివరణ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలు దరఖాస్తు పత్రాలు డబల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ నుండి కానీ లేదా ఆయా జిల్లాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెన్స్ నుంచి గాని పొందవచ్చని చెప్పింది పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీలోపు ఆయా జిల్లా కేంద్రాల్లోని కళ్యాణ మండపాల కార్యాలయాలకు చేర్చాల్సి ఉంటుంది మే ఇరవై ఎనిమిదిన నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్టు టీటీడీ ప్రకటించింది దంపతులకు మంగళసూత్రాలతో పాటు వస్త్రాలు నలభై మందికి భోజనాలు ఉచితంగా అందించనున్నారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి